పేరు మీద ఇలా కాళేశ్వరం పేరు మీద ఇలా ఎన్ని రకాల కుంభకోణాలు జరిగినాయి. కాళేశ్వరం నీళ్ళు ఎవరికి వస్తున్నాయి కూడా చెప్పాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇంకో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా, అవినీతి కుంభకోణాలు తప్ప లీకేజీలు ప్యాకేజీలు వేల కోట్ల కుంభకోణం. ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా ఒక లిక్కర్ మాఫియా, ఒక భూమాఫియా, ఒక డ్రగ్స్ మాఫియా, ఇట్లా మాఫియాల ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిరు. ఇలా రైతు వేదికలు కట్టిరు, ఎందుకు కట్టిరు కూడా తెలియాలి. ఇలా గొర్రెల పేరు మీద, కులాల పేరు మీద ఎస్టీ అని, ఎస్సీ అని, ఎస్సీ బంధు అని, దళిత బంధు అని దళితులను మోసం చేసిరు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాని దళితులను మోసం చేసిరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని అట్లా మోసం చేసిరు. మాయమాటలు చెప్పే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు ఎవరు టీఆర్ఎస్ పార్టీ అట్లా నమ్మరని తెలంగాణ సెంటిమెంట్తోనే ఇలా ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, తాగుబోతు రాష్ట్రంగా చేసిన ఈ ప్రభుత్వ నాయకులు ఇలా అభివృద్ధిని పక్కకు పెట్టి ఎమ్మెల్యేలు సైతం దందాలు భూదందాలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గం అయినా ఆ ఎమ్మెల్యేలు భూదందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మంచుకున్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంది. మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఆదర్శంగా ఉంటామని, ఎక్కడ చౌరస్తాలు మాట్లాడదాం, ఏ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటుందో చెప్పాలి. ఇవాళ అప్పులలో ఆదర్శంగానా, మహిళలపై అత్యాచారాలు కేసులన్నా, ఇక్కడనే మహిళా కమిషనర్ ఉన్నా కానీ నిన్ననే ఒక పాసల్ ఐఐటి విద్యార్థిని అఘాయితం జరిగి ఆత్మహత్య జరిగింది. ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పట్టించుకుంటున్నది లేదు. కేవలం మోసాలు చేసి, మాయమాటలు చెప్పి, ఇవాళ మసిబూసి మారడుగాయలు చేసి ప్రజలను మోసం చేస్తారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. ఒక మంత్రి మాట్లాడతాడు ఏమనంటే, 2వ స్థానం కోసం కొట్లాడుతున్నాను, మీ పార్టీ రేపు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. సర్పంచులు ఎంత ఆగ్రహంగా ఉన్నారు, ఇలా బీఆర్ఓలు కానీ విఏఓలు కానీ ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ కల్వకుంట కుటుంబం అభివృద్ధి జరిగింది తప్ప రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కేవలం మాయమాటలతో మోసం చేసి ఇలా తెలంగాణను దోసుకొని ఈ రాష్ట్రంలో